హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎఫ్సి మీడియా ప్లానెట్ లైఫ్. నింగలోకి రాకెట్లను వదులుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంచులను తాకుతున్న మనిషి ఇంకా మూఢనమ్మకాల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనిషి వీటి నుంచి బయటపడలేకపోతున్నాడు. ఇప్పటికీ మంత్రాలకు చింతకాయలు రాలుతూనే ఉన్నాయని నమ్ముతూనే ఉన్నారు. అంతేకాదు, మంత్రాలు చేస్తున్నారన్న నింద కొద్దీ కొందరిని ఇప్పటికీ గ్రామాల్లో కొట్టి చంపేస్తున్నారు. ఇదొక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మూఢనమ్మకాలు నేటికీ పేరుకుపోయి కనిపిస్తాయి. వాటి గురించి ఎంత విడమర్చి చెప్పినా, ఇందులో ఎంత మాత్రం అర్థం లేదని తత్వం బోధపడేలా చెప్పినా, ఇంకా ఈ నమ్మకాలను జనం ఫాలో అవుతూనే ఉన్నారు. కోటి విద్యలు కూటి కొరకే అంటారు. మనిషి ఇన్నేసి కష్టాలు పడేదే అంత ఆహారం కోసం. అందుకే క్రిస్టియన్ సంప్రదాయంలో ఓ మై గాడ్ గివ్ మీ అవర్ డైలీ బ్రెడ్ అని ప్రార్థిస్తూ ఉంటారు. ఫ్రెంచ్ ప్రజల విశ్వాసం ప్రకారం బోర్లించిన బ్రెడ్ టేబుల్పై ఉంచటం అక్కడ ఘోర అపరాధంగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే బ్రెడ్ బోర్లించడం అంటే బ్యాడ్ లక్ అనట, అంటే వాళ్ళను దురదృష్టం వెంటాడడం ఖాయం అన్నమాట. అదేంటి, కొత్త కొత్త ఫ్యాషన్లు సైన్స్ ఆవిష్కరణలు చేసే ఫ్రెంచ్లోనూ ఇలాంటి నమ్మకాలున్నాయా అని ఆశ్చర్యం వేస్తుంది. కానీ అక్కడ ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయట. బ్రెడ్ బోర్లించడం వల్ల దురదృష్టమే కాదు, అలా ఇచ్చిన వాళ్లకు తీసుకున్న వాళ్లకు ఆకలి బాధ వెంటాడుతుందని బలంగా నమ్ముతూ ఉంటారు. కాబట్టి బ్రెడ్ ఇచ్చేటప్పుడు దాన్ని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉంటారు ఇక్కడి వాళ్ళు. రష్యాలోనూ మూఢనమ్మకాలేం తక్కువగా లేవు. అదేంటి, లెనిన్ స్టాలిన్ లాంటి కమ్యూనిస్టు పితామహులు పుట్టిన గడ్డ, ఒకప్పుడు ప్రపంచపు కమ్యూనిస్టు రాజధానిగా వెలుగొందిన నేల, అక్కడ ఇలాంటి ఆచారాలు నమ్మకాలున్నాయా అన్న అనుమానాలు అలా ఉంచితే, ఇక్కడ టేబుల్ నమ్మకం ప్రచారంలో ఉంది. రష్యాలో పెళ్లి కాని యువతి యువకులు ఏదైనా టేబుల్ కార్నర్లో కూర్చుకోవడం ఘోర తప్పిదంగా భావిస్తుంటారు. ఇక్కడ పొరపాటున అనాలోచితంగా ఏదైనా హోటల్ లేదా రెస్టారెంట్కు వెళ్ళినప్పుడు ఆ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ టేబుల్ కార్నర్లో కూర్చుంటే ఇక వాళ్ళ పెళ్లి విషయంలో ఎన్నో ఇబ్బందులు తలెత్తడం ఖాయమట. రష్యాలో మరో మూఢనమ్మకం కూడా ఉంది. అనారోగ్యంతో ఉన్న జంతువులు మంట లేదా ముందు రోజు తగలబెట్టిన ప్రదేశం ద్వారా ప్రాణాలు విడుస్తాయని నమ్ముతూ ఉంటారు. జర్మనీ అంటే చెప్పేదేముంది, కార్ల కార్ఖానా. ఇక్కడే ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్న కార్లు తయారయ్యేది. అలాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని పరుగులు తీసే జర్మనీలో మరణం విషయంలో ఓ మూఢనమ్మకం ప్రచారంలో ఉంది. అదేంటో తెలుసా? ఎవరైనా మరణించే సమయంలో కష్టాలు పడుతుంటే ఆ ఇంటి పైకప్పున ఉండే మూడు పలకలను తొలగిస్తారు. అలా చేయడం ద్వారా ఆ వ్యక్తి మరణం తేలికపాటి అవుతుందని నమ్ముతారు. అంటే ఆత్మ ప్రయాణించే మార్గాన్ని అన్వేషిస్తున్నప్పుడు మూడు పలకల తొలగింపు ఆత్మ పైలోకాలకు చేరడానికి తగిన ద్వారాన్ని తెరవడంగా భావిస్తారట. ఇది జర్మనన్ల మూఢనమ్మకం. మనమంతా తెలుపు శాంతి చిహ్నంగా భావిస్తూ ఉంటాం. తెలుపు అంటే ఆధ్యాత్మికతకు సంబంధమైన రంగుగాను నమ్ముతూ ఉంటాం. భారత్లో అయితే రాజకీయ నాయకుల ఇష్టమైన ఆమోదయోగ్యమైన రంగు తెలిపే. కానీ చైనాలో మాత్రం తెలుపు ఎప్పుడంటే అప్పుడు వాడరాదు. అక్కడ ప్రజల మనోభావాలను వెంటనే దెబ్బతింటాయి. ఎందుకంటే అక్కడ ప్రజలు తెలుపు మరణానికి సంతాప సంబంధమైన వర్ణంగా నమ్ముతారు. వైట్ వరల్డ్ వైడ్ గా ఎంత గుడ్డో తెలియదు, కానీ చైనాలో మాత్రం వెరీ వెరీ బ్యాడ్. కనీసం వైట్ గ్రీటింగ్ కార్డులు ఆహ్వాన పత్రికలు కూడా ఇవ్వరాదు. అంతేనా, తెల్లటి పూలు ఎవరికైనా పంపినా ఇక్కడ తేడాలు వచ్చేస్తాయి. కాబట్టి చైనా వెళ్ళినప్పుడు వీలైనంతగా వైట్ ను అవాయిడ్ చేయండి అని సూచిస్తున్నారు విదేశీ వ్యవహారాల నిపుణులు. హైటెక్నాలజీ రోబోటిక్ సైన్స్ కు పెట్టింది పేరైన జపాన్లోనూ మూఢనమ్మకాలున్నాయి. ఎవరైనా ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తే వాళ్ళ ఆయుష్ తగ్గుతుందన్న నమ్మకం ఇక్కడ బలంగా ఉంటుందంట. ఈ నమ్మకం మన దేశంలోనూ ఉంది. అదేంటో, బతికున్నప్పుడు మనిషి ఉత్తరాన్న తలపెట్టి పడుకోవడమే పెద్ద నేరంగా భావించే ఇక్కడ జనాలు చనిపోయినప్పుడు మాత్రం ఆ మృతదేహాన్ని ఉత్తరాన తలపెట్టే అంత్యక్రియలు చేస్తారు. అంతేనా, ఇక్కడ ఊరికి ఉత్తరాన శ్మశానం ఉండేలా తగిన చర్యలు తీసుకుంటారు. అంతేనా, జపాన్లో తెల్లపాము ఎదురు పడితే అదృష్ట దేవత కనిపించిందంటారు. నాలుగు అంకెలను అశుభ సూచకంగా పరిగణిస్తారు. మీకు చూయింగం అలవాటుందా? ఈ అలవాటున్న మీరు టర్కీకి టూర్గా వెళ్తున్నారా? అయితే ఆ టూర్కి వెళ్లే ముందు మీ చూయింగం నమలటాన్ని ఇక్కడే వదిలి వెళ్ళండి. ఎందుకంటే టర్కీలో చూయింగం ఊయడానికి ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఒక వ్యక్తి రాత్రి చూయింగం నమిలితే కుళ్ళిపోయిన మాంసాన్ని నములుతున్నట్లుగా నమ్ముతారు ఇక్కడి వాళ్ళు. అసలు చూయింగంకు కుళ్ళిన మాంసానికి సంబంధం ఏంటో అర్థం కాదు. కానీ ఇక్కడి వాళ్ళు ఎదుటి వ్యక్తిని కావాలనే అలాంటి అపార్థం చేసుకుంటారట. అది ఇక్కడి సాంప్రదాయం అట. రింగ్ బెల్స్ నమ్మకం.
క్వీన్ ఎలిజబెత్ పాలనలో రింగ్ బెల్స్ నమ్మకం వచ్చింది. ఇది రెండు కారణాల వల్ల చేస్తారు. మంచం పాదాల దగ్గర నిలబడిన దుష్ట ఆత్మలను తరమడానికి ఒకటైతే, మరొకటి చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలుగ చేయడం కోసం బెల్ రింగింగ్ ఏర్పాటు చేస్తారట. ప్రపంచమంతా 9వ నెంబర్ను లక్కీగా ఫీల్ అవుతూ ఉంటారు. భారత్లో ఈ నమ్మకం బాగా ఎక్కువ. జ్యోతిశాస్త్రం ప్రకారం 9వ ఇంట్లో గురువుంటే శుభ సూచకంగా చెబుతారు. కానీ ఇండోనేషియా జకార్తాలో మీ లక్కీ నెంబర్ 9గా చెబితే మాత్రం మిమ్మల్ని పురుగుని చూసినట్టు చూస్తారు. ఇక్కడ 9 అన్లక్కీ నెంబర్. అంతేకాదు, వీళ్ళు ఎంతటి జాతకాల పిచ్చివాళ్ళంటే, తమను పరిపాలించే అధ్యక్షుడిది దుష్ట జాతకం అయితే తమ బతుకులు కూడా దురదృష్టకరంగా ఉంటాయని నమ్ముతూ ఉంటారు. మీకు తెలుసా, 2004లో వచ్చిన సునామీ భూకంపాలకు తమ అధ్యక్షుడి దురదృష్టకరమైన జాతకమే కారణమని ఇప్పటికీ విశ్వసిస్తుంటారు ఇక్కడి ప్రజలు. గ్రీకు దేశస్థులు రక్షణగా ఎర్రరాతి తాయెత్తును ధరిస్తూ ఉంటారు. పాండు రోగానికి స్ఫటిక రక్షలు ఉపయోగిస్తూ ఉంటారు. తెల్లగా ఉండి సప్తవర్ణాలను ప్రసరించే ఓపల్ చెట్టు ఆకులో పెట్టి పెట్టుకుంటే మనిషి ఇతరులకు కనిపించకుండా సంచరించవచ్చని నమ్ముతూ ఉంటారు. ఇక భారతదేశంలోని మూఢనమ్మకాల గురించి చెబితే, రామాయణం వింటే భారతమే అవుతుంది. అంతగా ఇక్కడి మూఢనమ్మకాలు ప్రబలిపోయి ఉంటాయి. గొడ్రాలు, విధవరాలు, మాచకమ్మ ఎదురు కావడం అశుభంగా భావించడం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. రోలు గడప మీద తుమ్మకూడదు, వాటి మీద కూర్చోకూడదు, అలా చేస్తే ఆయుక్షీణమని విశ్వసిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు చనిపోయిన సంవత్సరంలోపే యుక్త వయసు పిల్లలకు పెళ్లిళ్లు చెయ్యాలని, లేదంటే 3 ఏళ్ళు ఆగాలని నమ్ముతూ ఉంటారు. భార్య చనిపోయిన వ్యక్తి సంవత్సరంలోపే పెళ్లి చేసేసుకోవాలని, లేదంటే 3 ఏళ్ళు ఆగాలని కూడా చెబుతూ ఉంటారు. అంతేకాదు, కొత్త కోడలు పిల్ల కుడికాలు పెట్టి ఇంట్లోకి రావాలని విశ్వసిస్తూ ఉంటారు. విధవరాళ్ళు పూలు, బొట్టు, మెట్టెలు, నగలు పెట్టుకోకూడదన్న మాట గురించి అందరికీ తెలిసిందే. ఇక నల్లపిల్ల ఎదురుగానే కాకూడదని భావిస్తూ ఉంటారు. అంతేనా, బయలుదేరిన వాళ్ళను ఎక్కడికి వెళ్తున్నారని అడగకూడదు, తుమ్మకూడదు, కాకి అరిచినా దువ్వెన జార విడిచినా చుట్టాలు వస్తారన్న నమ్మకాలకైతే అంతే లేదు. కత్తరించిన గోళ్లను తొక్కిన వాళ్ళు శత్రువులవుతారని విశ్వసిస్తూ ఉంటారు. కలలో పెళ్ళైతే మిత్రుల మరణం, కలలో చావుస్తే పెళ్లిళ్లు జరుగుతాయని నమ్మేస్తూ ఉంటారు. పరోపకారం కోసం తన దేహాన్నే కోసిచ్చిన గొప్ప దానశీలి త్యాగమూర్తి మయూర ధ్వజుడు. అతడి పేరిట దేవాలయాల్లో నెలకొల్పే ధ్వజస్తంభం నీడ గుడి మీద కానీ ఇళ్ల మీద కానీ పడకూడదంటారు. పెళ్లి కాని వాళ్ళు చనిపోతే ముందు జిల్లేడు చెట్టుతో పెళ్లి చేశాకే అంత్యక్రియలు చెయ్యాలని, గర్భిణీ చనిపోతే చెట్టుకు వేలాడదీయాలి కానీ సమాధి చెయ్యకూడదని, ఇలా భారత ప్రజల మూఢనమ్మకాల్లో అంతే ఉండదు. ఒడిశాలో అయితే జీవితం సుసంపన్నమవుతుందన్న నమ్మకంతో దేవతల విగ్రహాలకు లక్షలాది రూపాయల కరెన్సీ నోటదండలు వేసి నదిలో నిమజ్జనం చేస్తారు. నీళ్లలో వేసిన ఆ డబ్బు తీసుకుంటే దేవత ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న భయంతో ఎవరూ వాటిని తీసుకోరట. కేరళ నాడీ శాస్త్రంలో మీరు పాత జన్మలో ఎవరు ఏంటి అనే కాకుండా వచ్చే జన్మలో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో కూడా చెప్పేస్తారట. నవరత్నాలు ధరిస్తే అపజయం ఉండదట. వజ్రాలు కొందరికి అదృష్టాన్ని కలిగిస్తాయని, కొందరికి అవి అరిష్టాన్ని తెస్తాయని నమ్మకం. గోదానం చేసిన వారు పడవలో వైతరిణి నదిని దాటగలరు, కానీ గోదానం చెయ్యలేని పాపాత్ముడు సలసల కాగే ఆ నదిలో దిగి నడవవలసిందేనని విశ్వసిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే వాటికో అంతంటూ ఉండదు. మన రాష్ట్రంలో కొన్ని మూఢనమ్మకాలు ఇప్పటికే కాదు, ఎప్పటికీ సమసిపోనివే. ఇంకా జనం నమ్మకాలు అలాగే ఉన్నాయి. పెదక కాని బాజీబాబా దర్గా ఉరుసులో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు. బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టమని చంపేయటమో ఎక్కడో వదిలేసి రావటమో చేస్తారు. జాతర రోజుల్లో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తూ ఉంటుందని, అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను అమ్మవారికి ఆపాదిస్తారు. అనంతపురం జిల్లా హిందూపురం పరిసర ప్రాంతాల్లో పిల్లలకొచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు చేస్తారు. చిత్తూరు జిల్లాలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గుకు కుక్కను వేలాడదీసిన గానుగ చెట్టుకున్న కానక్కాయను తెచ్చి దానికి మధ్యలో రంధ్రం చేసి పిల్లవాని మొలతాడు కడతారు. చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయటం, కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకైతే లెక్కేలేదు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చిన్నపిల్లల జబ్బులకు అక్కడి పూజారి చెక్క చెప్పు వైద్యమే మందు. అనారోగ్యంతో వచ్చేవారికి దెయ్యాలు ఆవహించాయని, వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని కొరడాతో బాదుతాడు. పిల్లలు లేని వాళ్లు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు.
కొందరు గ్రహణం రోజు భోజనం చేయరు, అమావాస్య నాడు పెళ్లి చేసుకోరు, గర్భిణీలు బయటికి రారు, వంట పాత్రల్లో నీటిలో గడ్డి పొచ్చలు వేస్తారు. గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్ని సేవలు దర్శనాలను రద్దు చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30 వరకు ఆలయం తలుపులను మూసివేస్తారు. ఇది తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అందరికీ తెలిసిన నమ్మకమే. బయలుదేరినప్పుడు ఎవరైనా తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్లు తాగి వెళ్ళమంటారు. పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిపోయినా బయలుదేరేటప్పుడు తుమ్మిన వ్యక్తిదే తప్పని గట్టిగా నమ్ముతూ ఉంటారు. అంతేనా, ఆ తుమ్మిన వాళ్ళది మంచి తుమ్ము కాదని అంటారు. తుమ్ము రాబోయే ప్రమాదాన్ని తమ్ముడే చెబుతుందని సామెతలు కూడా చెబుతారు. తండాల్లోని గిరిజనుల్లో ఎక్కువ మంది ఆడపిల్లలు గల వాళ్ళు ఆడపిల్లలను దానమిస్తే మగపిల్లలు పుడతారంటూ మగపిల్లవాడి కోసం ఆడపిల్లలను దానం చేసి వదిలించుకుంటారు. కరీంనగర్ జిల్లాలో ఆవుకు మనిషి పుట్టాడని, అందువల్ల కొడుకులు చస్తారని, ఎంతమంది కొడుకులుంటే అన్ని దీపాలు వెలిగించిన దాఖలాలున్నాయి. నాగమ్మణి నల్ల పసుపు కొమ్ము, ఎర్ర కలబంద, నేల గుమ్మడికాయ, నల్లపిల్లి, 20 గోళ్ల తాబేలు, 2 తలల పాము, వెదురుమణి, ఇదో రకమైన పురుగులండి. ఇలాంటి వాటికి అద్భుత శక్తులున్నాయనే కారణంతో లక్షలాది రూపాయలు పెట్టి కొనడం, మోసపోవటం తరచూ జరిగే తంతుగా మారింది. కొందరు కాకి తల మీద తన్నితే అరిష్టంగా భావిస్తారు, ఎందుకంటే అది శనేశ్వరుడి వాహనం కాబట్టి. అలా జరిగితే ఇక తమకు శని పడుతుందని, యముడి రూపం కనుక మరణిస్తామని భయపడుతూ ఉంటారు. చిత్తూరు జిల్లాలో కొన్ని పల్లెల్లో ప్రజలు తమకు పట్టిన శనిని వదిలించుకోవడానికి ఎవరూ చూడకుండా రాత్రులప్పుడు కుంకుమ కలిపిన ఎర్రటి అన్నాన్ని, కోసిన నిమ్మకాయలను, బొగ్గులను 3 దారులు కలిసే చోట వేస్తారు. దాన్ని తొక్కిన వాళ్ళకి ఆ దయ్యం పట్టుకుంటుందని నమ్ముతారు. బల్లి తమ శరీరంపై పడితే అది పడిన ప్రదేశాన్ని బట్టి ఫలితం ఉంటుందని, అలా బల్లి పడిన వాళ్ళు శుచిగా స్నానం చేసి కంచి ఆలయంలో ఉన్న బంగారు బలిని ముట్టుకొని వచ్చిన వాళ్ళ కాళ్లకు మొక్కితే దానివల్ల కలిగే అరిష్టం పోతుందని నమ్ముతారు. మన దేశంలో ఇంకా ఎన్నో మూఢనమ్మకాలు, దురాచారాలు ఉండేవి. ఆడపిల్లలకు 10 సంవత్సరాల వయసు దాటకుండానే బాల్య వివాహాలు చేసేవాళ్ళు. పెళ్లి కాకముందే రజస్వల అయితే ఆ పిల్ల తల్లిదండ్రులకు నరకంలో రజస్వల రక్తాన్ని తాగిస్తారని విశ్వసించేవాళ్ళు. మూఢనమ్మకంతో దురాచారం పుట్టుకొస్తుంది. హేతుబద్ధమైన మంచి నమ్మకాల వల్ల సదాచారాలు పుడతాయి. సతీ సహగమనం, బాణామతి, అంటరాణితనం, ఇవన్నీ మూఢనమ్మకాల వల్ల పుట్టిన దురాచారాలే. అక్కడక్కడ ఈనాటికి కనబడుతూనే ఉన్నాయి దురాచారాలు. ఇంకా వింతల్లో వింత ఏంటంటే, ఇప్పటికీ రాకెట్ల నమూనాలను దేవతా విగ్రహాల ముందుంచి ప్రయోగిస్తూ ఉంటారు. లేకుంటే ఆ రాకెట్ సక్సెస్ కాలేదన్నది శ్రీహరికోట సైంటిస్ట్ల మూఢనమ్మకం. ఇక్కడికి దగ్గరలోని సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయానికి తీసుకెళ్లి పూజలు జరిపిస్తూ ఉంటారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఒకవేళ అలా చేయకుంటే ఆ రాకెట్లు నింగులోకి దూసుకెళ్లవనే నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. అంతేనా, ఇవే నమూనాలను తిరుమల వెంకన్న పాదాల చెంత ఉంచి పూజలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంత సైన్స్ అభివృద్ధి చెందినా నమ్మకాల భయం సైంటిస్టులనే వదలటం లేదంటే ఇక మామూలు మనుషులనగా ఎంత. ఇదండి ఇవాళ అరుదైన అంశం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే మీరు మా ప్లానెట్ లైఫ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Yeah.